గణేష్ నవరాత్రులు ఎంత సంబరంగా చేస్తామో దేవుని లడ్డు అర్రాసు కూడా అంతే సంబరం అనిపిస్తది. 9 రోజులు పూజలందుకున్న మా ప్రసాదం మరి సవ్వాల్ మీద నడుస్తది పాట. ఎవలి ఎక్కువ వార్తే ఆళ్ళకే లడ్డు, పైసలు ఉన్నోళ్ళకే ప్రసాదం అనుకుంటా ఆడాడ లడ్డు టోకెన్లు పెట్టిండ్రు. 51 రూపాయలు పెట్టి టోకెన్ల పేరు రాసేస్తే ఆఖరి నాడు డ్రా తీస్తారు. ఎవరి పేరు వెళ్తే వాళ్ళకే లడ్డు అన్నట్టు. సరే గాని ఇలా క్యారెక్టర్ బదులు ఎట్లుందో అరుసుకుందాం పాండ్రి. ఖైరతాబాద్ బడా గణేష్ కాడ జాతర సాగింది. లడ్డు ప్రసాదం పంచిండ్రు మరి. మాకు మాకు అనుకుంటా కవర్లు పట్టుకున్నారంతా. ఇటు ప్లేట్లు గంటలతో దోడుడు, అటు భక్తులకు పంచుడు. ఇంటోళ్లకు దోస్తులకు తీసుకుపోవాలని అబ్రేక్ కాగితాలు చేతి సంచులు పట్టిండ్రు వచ్చినోళ్ళంతా. ఈడ సపరింత చేతిలో పెడుతున్నారు. తృప్తిగా దేవుని దర్శనం చేసుకుని లడ్డు తీసుకొని మా భాగ్యం అనుకున్నారు. పొద్దుగల చాలు చేస్తే పొద్ముఖే వరకు నడిచింది లడ్డు వంచుడు. ఖైరతాబాద్ అంటే మహాగణపతి కదా, చేతిలో ఉండాలి లడ్డు ప్రసాదం దొరకటువంటి అదృష్టం. మేము ఎంతో పుణ్యం చేసుకున్నాం మేడం. ఆరోగ్యం బాగుంటది, ఐశ్వర్యం ఆనందం అన్ని వస్తాయి. ఇంట్లో మన బంగారం పెట్టుకున్న లాకర్ లో గానీ పూజ గదిలో గానీ పొలాల్లో ఎక్కడైనా వేసుకున్నా మనకి మంచిది. 2200 కిలోలు మరి ఎట్లా లేదన్నా 100,000 మందికి వంచినామని అంచనా వేసిండ్రు గణేష్ కమిటోళ్లు. దేవుని ప్రసాదం దొరికినోళ్లు మురిసిపోతే దొరకనోళ్లు జరంతా నారాజ్ అయినరు. పొద్ముఖి ఆనవడే వరకు తడుచుకుంటేనే దేవుని దర్శనం చేసుకున్నారు. ఇయ్యాల సుత ట్యాంక్ బండ్ కాడ నిమజ్జనాలు నడిచినాయి. అయితే మట్టి గ్రహాలు తప్ప ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇగ్రహాలు ట్యాంక్ బండ్లు వేయొద్దు. మున్సిపాలిటీలు దొవ్విచ్చిన కుంటలలోనే వేయాలని ఆర్డర్ వేసింది హైకోర్టు. ఖైరతాబాద్ గణేష్ మట్టి ఇగ్రహం కాబట్టి పక్క ట్యాంక్ బండ్లనే వేస్తారు. పట్నం అంతా 400,000 ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇగ్రహాలు పెట్టినట. అవి ఎక్కడికి తీసుకుపోతారో, నిమజ్జనం నాడు ట్యాంక్ బండ్ కాడ ఎట్లుంటదో చూడాలే.